సాధారణంగా యూత్ లీడర్ల పుట్టినరోజు వేడుకలు అన్నా గానీ ఆర్థికంగా బలమైన వ్యక్తుల పుట్టినరోజు వేడుకలు చాలా ఆడంబరంగా జరుగుతాయి. పెద్ద ఎత్తున కేక్ కటింగ్లు ధూమ్ధామ్లతో హడావిడి అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ రేవంత్ రాజ్ గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ఏడు తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. వందల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు అనేది మనతో మాట్లాడేందుకు ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ రేవంత్ రాజ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. సో సాధారణంగా మేము కూడా బయట చూస్తూ ఉంటాం, బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మీలాంటి యూత్ లీడర్స్ అంతా పెద్ద ఎత్తున ధూమ్ధామ్లు డీజే పాటలతో హడావిడి చేస్తుంటారు. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీరు తీసుకున్నారు. చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ఈవెన్ లేడీస్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ థాట్ మీకు? ముందుగా న్యూస్ 16 వారికి ధన్యవాదాలు. మేము గత 3 years అయింది ఫౌండేషన్ స్టార్ట్ చేసి. లాస్ట్ ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాకుండా ఐ క్యాంప్, హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీ బాలాజీ హాస్పిటల్స్ వారు బ్లడ్ స్పెషల్గా తలసేమియా పిల్లల కోసం, వాళ్ళకి అవసరం ఉంది అనే కాన్సెప్ట్ తోటి తలసేమియా పిల్లల కోసం పెట్టాము. ఐ క్యాంప్ విన్ విజన్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టాము. మన హెల్త్ చెకప్, జనరల్ చెకప్ వచ్చేసి కేర్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మేము కూడా చాలా బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇంత చిన్న ఏజ్లో మీరు తీసుకునే కార్యక్రమాలు గతంలో కూడా మేము చాలాసార్లు మీతో మాట్లాడాం. బ్లడ్ డొనేషన్ క్యాంపుల దగ్గర ఎక్కువ మనం కలుస్తూ ఉంటాం. ఎందుకు వస్తుంది ఈ థాట్ అంటే, కరోనా తర్వాత చాలామందికి రక్తం దొరక తలసేమియా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవెన్ గర్భిణీ స్త్రీలు కూడా చనిపోతూ ఉన్నారు బ్లడ్ దొరక. అదొక థాట్ వచ్చిందా మీకు? ఏం చెప్తారు? ఇదనే కాదు, రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మేము మంత్లీ ట్వైస్ పెడుతుంటాము. ట్వైస్ అనేది డేట్, పర్టికులర్గా డేట్ అనేది ఏం లేదు. బ్లడ్ రిక్వైర్మెంట్ ఉందనే కాల్ మాకు రాగానే నెక్స్ట్ డే ఏం ఆలోచించకుండా పెట్టేస్తుంటాము. నార్మల్గా ప్లానింగ్ అనేది ఏం లేదు, ఎక్కడ ఏ సెంటర్లో అన్నా పెడుతుంటాం. చాలామంది యూత్ని నేను చూస్తూ ఉంటాను మీ కార్యక్రమాల్లో. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతమంది అయితే వస్తారో మార్నింగ్, ఈవినింగ్ కూడా అంతేమంది కార్యక్రమాన్ని ముగించే వరకు ఉంటారు. ఎట్లా ఉంది మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంది? ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్షిప్ అనేది ఒక ఆల్కహాల్ నుంచి మిడ్ నైట్ వరకే ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మన ఫ్రెండ్ సర్కిల్. మనం ఏం క్యాంప్ చేసినా, ఏం ఈవెంట్ చేసినా, ఏం వర్క్ ఉన్నా, ఇంట్లో ప్రోగ్రామ్ అయినా, ఏం ప్రోగ్రామ్ అయినా ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటారు వాళ్ళు. ఫుల్ సపోర్ట్, ఫ్రెండ్స్ తోటి ఫుల్ సపోర్ట్ ఉన్నందుకు నేను చాలా ఆనందంగా. చివరిగా పొలిటికల్ లీడర్స్ కూడా పార్టీలకు అతీతంగా మీ కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గాంధీ గారు కానివ్వండి, జ్ఞానేంద్ర ప్రసాద్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చాలామంది వస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే వాళ్ళు మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ వస్తారు. ఏంటి వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ప్రజెంట్ అయితే పొలిటికల్లో అయితే మేము ఏ పార్టీకి సపోర్ట్ అనేది లేదు. అందరికీ ఫేవర్గానే సర్వీస్లో ఉన్నాము. ప్రజెంట్ మేమైతే సర్వీస్లో ఉన్నాము. మా సర్వీస్ వాళ్ళకి నచ్చి వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది వాళ్ళ స్నేహితులు ఉన్నారు. రేవంత్ రాజ్ ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హై బ్రో, హౌ ఆర్ యూ? హై బ్రో, ఫైన్. వికాస్. సో ఎవ్రీ క్యాంప్లో కానివ్వండి, ఏఆర్ ఫౌండేషన్ తరఫున మీరు ప్రతి ప్రోగ్రాంలో కనిపిస్తారు. ఏంటి అంటే రేవంత్ కార్యక్రమాలకి ఆకర్షితులై వస్తున్నారా, ఫ్రెండ్షిప్ కోసం వస్తున్నారు? రేవంత్ అంటే మా ఫ్రెండ్. ఎట్లా అంటే పబ్లిక్కి సర్వీస్ చేయాలని, అట్లా మంచి పని చేస్తే మనం చూసి ఇంకొక 10 మంది వస్తారు కదా, అట్లా అని మేము ప్రతిసారి ఈవెంట్లో పాల్గొంటాం. ఇప్పుడు రేవంత్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కరోనా వైరస్ వల్ల కూడా బ్లడ్ దొరకట్లేదు, బ్లడ్ చాలా షార్టేజ్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు బ్లడ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఇప్పటివరకు ఎంతమంది? సుమారు 60 మంది అని చెప్పి ఇందాక డాక్టర్ చెప్తున్నారు. ఇంకా రాబోతున్నారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా? ఇంకా సగమే వచ్చారు. సాయంత్రం వరకు ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మీ సపోర్ట్ రేవంత్ రాజ్కి చాలా ఉంటుంది, మేము ప్రతి ప్రోగ్రాంలో చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏం చెప్పదలుచు? ఫస్ట్ తమ్ముడు రేవంత్ అంటే నాకు చాలా విపరీతమైన అభిమానము. ఎందుకంటే నాకు తెలిసి మ్యాక్సిమం రేవంత్ను 6-5 years నుంచి చూస్తున్నా. రేవంత్ ఏదున్నా, ఏ ఫెస్టివల్ ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కాబట్టి రేవంత్ గురించి నేను నేను చెప్తా కొందరు మంచిగా అనిపించేది నాకు. అంటే నేను నా తమ్ముడిని ఏదో చెప్పుకున్నట్టు ఉంటుంది. రేవంత్కు ఇంత మంచి ఆలోచన, ఇంత మంచి జ్ఞానము ఆ దేవుడు ఇచ్చిండంటే ఆయనకు హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే అందరం ఉన్నాము కానీ ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ. ఇప్పుడు బర్త్డే అనగానే అందరూ కేకు అది ఇది వగరే సంథింగ్ ఎంజాయ్మెంట్ అనే ఉంటుంది. అవన్నీ పక్కకు పెట్టేసి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు తమ్ముడు అంటే మరి ఆయన తెలివికి హ్యాండ్సప్ చెప్పాలి. ఆయన నెక్స్ట్ మంచి ఫ్యూచర్లో మంచి సేవా కార్యక్రమం ఇలా చేసుకుంటూ పోయి మంచి ఒక నాయకుడిగా ఎదిగి ప్రజలకు ఇలాగా సేవ చేసుకుంటూ వెళ్ళాలని తమ్ముడికి నేను ఆశిస్తున్నా। తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ తమ్ముడికి ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇలాంటి కార్యక్రమాలు తమ్ముడికి మంచి సర్కిల్ చెప్పగానే ఇప్పుడు తమ్ముడు ఇది చేద్దాము అని చెప్పి అనగానే పిలిపియంగానే 100 మంది దిగిపోతారు ఇమిడియట్లీ। ఏది అనకుండా ఇది చేద్దామంటే ఇది చేసేస్తారు। ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన చేసే మంచి పనులు మనకు నచ్చుతున్నాయి కాబట్టి మనం ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం। తమ్ముడికి నేను ఉన్నంత కాలము తమ్ముడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా, మంచి కార్యక్రమంలో పాల్గొంటూనే ఉంటా అని తమ్ముడిని ఇంకా ముందుకు తీసుకెళ్దాము, తమ్ముడిని మంచి స్థాయిలో చూడాలని నా ఆశ ఉన్నది। నా ఎట్లా అనిపిస్తుంది ఈరోజు రేవంత్ రాజ్ బర్త్డేకి వచ్చారు, సో చాలా చక్కగా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి, హెల్త్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఎట్లా అనిపిస్తుంది? నా పేరు తౌఫీక్, ఫస్ట్ News 16కి అభినందనలు చెప్తున్నాను। అండ్ నేను అంటే యాక్చువల్లీ మన రేవంత్ బ్రో ఏఆర్ ఫౌండేషన్ అని తెలిసిన తర్వాత ఎప్పటి నుంచో మీట్ అవుదాం అనుకున్నా, సో మీట్ అయినా దాని తర్వాత అసలు నేను అతని ఏజ్ తెలుసుకుంటే అసలు చాలా చిన్న ఏజ్ అన్నమాట, అంటే మన ఏజ్లో అతను ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎంతోమంది బర్త్డేస్ అని చెప్పి పార్టీస్ అని చెప్పి బయట తిరగడం, I mean డ్రగ్స్కి అలవాటు పడడం, అలాంటివి బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్తున్నారు। అలాంటి జనరేషన్లో ఉండి కూడా మన రేవంత్ అనే అతను ఒక సామాజిక కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం। అండ్ అతన్ని చూసి ఎంతోమంది అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యారన్నమాట రేవంత్ని చూసి। అండ్ నేను కూడా అందుకే ఎప్పుడు ఈవెంట్ పెట్టినా కానీ ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను। అండ్ ఈరోజు మెయిన్ రేవంత్ బర్త్డే ఉండడం వల్ల ఇతని బర్త్డేకి ఎంతోమందికి సహాయం అందుతుందంటే చాలా అభినందనీయంగా ఉంది అండ్ ఆనందంగా ఉంది। మీరు చెప్తున్నారు చాలా ఆకర్షితులమై ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చామని చెప్పి, సో ఇంకొంతమందిని తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది। ఎందుకంటే మీలాంటి యువకులందరూ కలిస్తేనే మనం చాలామందికి హెల్ప్ చేయగలుగుతాం। రాబోయే రోజులు ఏమన్నా మీ టీం ఏదన్నా వచ్చి తీసుకురాబోతున్నారా ఇలాంటి కార్యక్రమాలు? ఆల్రెడీ అంటే నాది ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, రెడీ టు హెల్ప్ అని చెప్పి, కానీ అది పాజ్ అయిపోయింది, అంటే వాలంటీర్స్ లేకుండా ఇంకా పర్మిషన్స్ లేనందువల్ల అంటే స్టాప్ అయిపోయింది అన్నమాట। తర్వాత రేవంత్ని కలిసిన తర్వాత ఒక హోప్ అనేది వచ్చింది, అరే రేవంత్ చేస్తున్నాడు, అతని సపోర్ట్ వల్ల నేను కూడా ఎంతో చేయొచ్చు, మనం ఇద్దరం కలిస్తే అంటే ఇప్పుడు 50-100 మెంబర్స్కి మనం హెల్ప్ చేస్తున్నాం, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో 100 మందికి 1000 మందికి అలా చేయొచ్చు అనే ఒక థాట్తో ఇద్దరిని కలవడం జరిగింది। అండ్ ఇన్షాల్లా ఫ్యూచర్లో నేను 100% రేవంత్కి బిసైడ్ ఉంటాను, అండ్ ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా తరపు నుంచి నేను ఏదైతే అవుతుందో నేను 100% చేస్తాను। ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంతమంది యువకులు ఒక దగ్గరకి చేరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలా రేర్గా చూస్తాం, సో ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఇయర్ రేవంత్ రాజ్ బర్త్డేకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ నార్మల్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ తప్పకుండా ఏదో ఒకటి చేస్తాము। మా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్తోనే ఇదంతా అవుతుంది, ఎందుకంటే అందరు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాము। అండ్ మా ఫ్రెండ్ రేవంత్ రాజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను। రేవంత్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు హార్ట్, నేనైతే ఆ హార్ట్ బీట్ మా ఫ్రెండ్స్ అని చెప్పి, సో మీ అందరినీ చూస్తే మాకు అట్లానే అనిపిస్తుంది, మీ సపోర్ట్ అట్లనే రేవంత్ రాజ్కు ఉండాలని చెప్పి News 16 కూడా కోరుకుంటుంది। 100% ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సర్వీస్కైనా మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ అందరిది ఉంటుంది తప్పకుండా, ఎప్పుడైనా ఏ టైంకైనా మేము అందరం రెడీగా ఉంటాం సపోర్టింగ్ అట్లా। సార్ ఏం చెప్తారు? ప్రతి కార్యక్రమం మేము చూస్తూ ఉన్నాం, రేవంత్ రాజ్ చేసే ప్రోగ్రామ్స్ చాలా కొత్తగా ఉంటాయి, జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటాడు, సో ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా వైభవంగా జరుగుతూ ఉంది, ఏం చెప్తారు? ముందుగా రేవంత్ రాజ్కి జన్మదిన శుభాకాంక్షలు। ఎవ్రీ ఇయర్ ఇలానే ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతిసారి నిర్వహిస్తాడు। ఇట్లా వాళ్ళ యూత్ మొత్తం ఏఆర్ ఫౌండేషన్ అండ్ త్రిశూల్ టీమ్ ఇలా అందరు కలిసి ప్రతి సంవత్సరం పేదవాళ్లకు సర్వీస్ చేస్తారు, ఇలానే కంటిన్యూ చేయవలసిందిగా మా విజ్ఞప్తి। ఈరోజు ఏఆర్ ఫౌండేషన్ ఏదైతే ఇటు బ్లడ్ క్యాంపు, ఐ క్యాంపు, మెడికల్ క్యాంపు, అన్ని రకాల క్యాంపులు ఇవాళ ఏదైతే పెట్టారో, ముఖ్యంగా ఇవాళ మన తమ్ముడు రాజు యొక్క బర్త్డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా సంతోషదాయకం। నేను యువత వివేకానంద సేవా సమితి అధ్యక్షుడిగా కోరుకునేది ఒకటి, ఏ రోజైతే వివేకానంద స్వామి ఆ రోజు పిలుపునిచ్చారో యువకులే ఈ దేశానికి పట్టుగొమ్మలు, యువత పెడు మార్గంలో కాకుండా ఒక ఆదర్శవంతమైన జీవితంతో అటు వ్యాయామం ఇటు దేశభక్తిని ఆలోచించుకొని ఆ రైతు పిలుపునిచ్చారు, ఆ పిలుపులో భాగంగా ఇవాళ నిజంగా మన రేవంత్ రాజ్ ఈ పుట్టినరోజు సమావేశాలు అందరూ కూడా ఈ యువకులందరూ కూడా ఒకటే పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఇవాళ యువత బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఇంకోటి కానీ ఫ్రెండ్స్ తోటి అనేక రకమైన కార్యక్రమాలు వృధాగా డబ్బులు వృధా చేస్తున్నారు. కానీ మన రేవంత్ రాజ్ ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంగా తీసుకుంటే అందరి యువతకు కూడా ఇది ఒక ఆదర్శంగా కావాలి. ప్రతి ఒక్క యువత ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు దేశానికి ఇటు రాష్ట్రానికి ఉపయోగపడుతూ వారి యొక్క ఎదుగుదలను కూడా ఈ రకంగా పంచుకొని తద్వారా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి అందరికీ కూడా ఈ ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ఏఆర్ ఫౌండేషన్కి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వివేకానంద సేవా సమితి తోడు ఉంటుందని ప్రతి ఒక్క యువత కూడా ఇలాంటి కార్యక్రమాలకి అలవాటు పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. యూత్కి చెప్పేది ఒకటే, అలవాట్లకు డ్రగ్స్కి వీటికి బానిసలు కాకుండా సమాజంలో సేవావంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా ఏఆర్ ఫౌండేషన్కి సంబంధించి శేర్లింగంపల్లి నియోజకవర్గం శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఏఆర్ ఫౌండేషన్కి సంబంధించిన చైర్మన్ రేవంత్ రాజ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పి రేవంత్ రాజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.